బోరుగంపహడ్ మండలంలో వరద బాధితులకు ఎత్తు అయిన ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. సిపిఐ న్యూ డెమోక్రసీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోరుగంపహడ్ మండలంలోని గోదావరి ముంపు వరద బాధితులకు మెట్ట ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని బోరుగంపహడ్ తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అనంతరం తహసీల్దార్కి వినతి పత్రం ఇచ్చిన వరద బాధితులు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం ఎంఎల్ న్యూ డెమోక్రసీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి మొరా రవి మాట్లాడుతూ వరదల సమయంలో కేసీఆర్ ఇచ్చిన హామీలో భాగంగా వరద ముంపుకు గురైన ప్రాంతాలను ఎత్తైన ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలను ఇచ్చి ఇళ్లను నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించని ఎడల వరద బాధితులు ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుని ఇళ్లను నిర్మించుకుంటారని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అనంతరం తహసీల్దార్ భగవాన్ రెడ్డి మాట్లాడుతూ ఈ విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగే విధంగా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమం సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ సీనియర్ నాయకులు ముత్యాల సత్యనారాయణ, పున్నం చంద్, వైఎస్ రెడ్డి, బట్టు రవి, అలివేలు చిన్మయి తదితరులు పాల్గొన్నారు. అవసరం ఉంది, ఇప్పటికే ముఖ్యమంత్రి వచ్చి తక్షణమే ఆర్థిక సహాయం ఇస్తామని చెప్పి ప్రకటించి 2 నెలలైనా కూడా ఇంతవరకు తక్షణమే అనేది వెంటనే అందించాల్సింది. 2 నెలలైనా కూడా ఇంతవరకు అందించినటువంటి పరిస్థితి ఉంది. ప్రజల సమస్యలు ప్రజల్ని గాలి కొదిలేసి ఇవాళ పట్టించుకోనటువంటి పరిస్థితి వరద ముంపు ప్రాంతాల్లో కనపడతా ఉంది. అందుకనే ముఖ్యమంత్రి ఏదైతే ప్రకటించిండో 2000 మందిని మొత్తం ఈ ముంపు ప్రాంతాల నుంచి ఎత్తైన ప్రాంతాలకు తరలిస్తామని చెప్పి 10,000 కోట్లు ప్రకటించారు ఆర్థిక సహాయం. వాటిని వెంటనే విడుదల చేసి ఎత్తైన ప్రాంతాల్లో ఇంటి స్థలాలు చూపించాల్సిన బాధ్యత ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి తహసీల్దార్ గారు నీళ్ళ మీదనే ఉంది కాబట్టి ప్రధాన బాధ్యత. ముఖ్యంగా వెంటనే ఈ చర్యలు చేపట్టాలని చెప్పి ఇక్కడ సిపిఐ మీద యూడెమోక్రసీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దాంట్లో భాగంగా ఇవాళ ఈ ఆందోళన చేపట్టడం జరిగింది. ఇప్పుడు దానికి సంబంధించి ఒక రిప్రజెంటేషన్ చేస్తాం. ఈ ఇచ్చిన తర్వాత కూడా అధికారులు చర్యలు చేపట్టకపోయినట్లయితే తర్వాత కలెక్టర్ గారి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్తాం. అప్పటికి కూడా చర్యలు చేపట్టి ఈ సమస్యను పరిష్కరించకపోతే ప్రజలే ఈ సమస్యను పరిష్కరించుకుంటారు. స్థలాలు ఎక్కడ రెవెన్యూ స్థలాలున్నా కూడా దాన్ని ఆక్రమించి స్వాధీనం చేసుకుంటారు. అక్కడ ఇళ్ల స్థలాల నిర్మాణానికి ప్రభుత్వం ఎదురించి చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పి ఈ సందర్భంగా అధికారులకి దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి నిరతి పత్రాన్ని తహసీల్దార్ గారికి పార్టీ రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఏంటంటే గోదావరి వరదల వల్ల లోకత్ ప్రాంతాల్లో ఉన్న ఇల్లు ఎక్కువ శాతం వెనక్కి గురవుతున్నాయి.